మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేది రేపు జరగబోతుంది. దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసుకొని మా పోలింగ్ స్టాఫ్ అందరం కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి చేరుకుంటున్నారు. మనకు వచ్చిన ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా పోలింగ్ పర్సనల్ అందరికి కూడా పోలింగ్ మెటీరియల్స్ని ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి తరలించే కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము. ఇప్పటికే దాదాపు 6-7 మండలాలు తప్ప మనకున్న 44 మండలాల్లో 6-7 మండలాలు మాత్రమే కొంచెం పెండింగ్ ఉంది. మిగతా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మూవ్ అయ్యారు. మనకు మాక్సిమం ఒక 7 o'clock 8 o'clock లోపల మొత్తం పూర్తిగా పోలింగ్ పార్టీస్ మొత్తం కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. మొత్తం మన జిల్లాలో 44 మండలాల్లో 36 జెడ్పీటీసీ స్థానాలకి 484 ఎంపీటీసీ స్థానాలకి రేపు మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా ఎన్నికలు జరుగుతుంది. దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో మొత్తం 1785 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం పోలింగ్ స్టాఫ్ అనేవాళ్ళు దాదాపు 11,600 మంది దాకా వివిధ డ్యూటీలు చేస్తూ ఉంటున్నారు. సో వాళ్ళందరం కూడా రేపు ఎన్నికలు కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మొత్తం మనకున్న 1785 పోలింగ్ స్టేషన్స్లో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అక్కడ పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న అన్ని ప్రొసీడింగ్స్ని రికార్డ్ చేసుకుంటారు, రిపోర్ట్ ఇస్తారు. పూర్తిగా మన కర్నూలు జిల్లాలో పంచాయతీల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఎలాగైతే ప్రశాంతంగా జరిగిందో అదే రకంగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగడానికి అందరం కూడా సహకరించాలని కోరుతున్నాను. ఓటర్లందరం కూడా కోవిడ్ నేపథ్యంలో కేసులన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కోవిడ్ నియంత్రణల్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. మా స్టాఫ్ అందరికి కూడా కోవిడ్ ప్రొటెక్షన్ మెటీరియల్స్ మొత్తం కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకుంటూ రావాలి, భౌతిక దూరం పాటించాలి, వాళ్ళు శానిటైజేషన్ చేసుకోవడానికి, వాళ్ళు లక్షణాలని చెక్ చేసుకోవడానికి, హెల్త్ స్క్రీనింగ్ చేసుకోవడానికి అక్కడ మా మెడికల్ టీం కూడా ఉంటుంది. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉన్నా వాళ్ళు లాస్ట్ 1 hour ఓటు వేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. పీపీఈ కిట్తో వాళ్ళు వచ్చి వేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే అరేంజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మేము సిద్ధంగా ఉన్నాము. ఓటర్లందరూ కూడా, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళు ఏజెంట్లు అందరూ కూడా, మా అధికారులకి, సిబ్బందులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి కర్నూలు జిల్లా పోలీస్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్తో సహా పోలింగ్ సిబ్బందితో అందరూ ఎస్కార్ట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 5386 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒక కమాండెంట్ ర్యాంక్ ఆఫీసరు, 3 అడిషనల్ ఎస్పీలు, 17 మంది డిఎస్పీలు, 105 మంది సిఐలు, ఇలాగా వివిధ ర్యాంక్ ఆఫీసర్స్తో 900 మెంబర్స్, ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులను కూడా ఈసారి ఎలక్షన్స్లో క్యూ మెయింటెనెన్స్ కోసం. ఇది కాకుండా గౌరవనీయ కలెక్టర్ గారు మనకి పారా పోలీస్ స్టాఫ్ని జిల్లా వ్యాప్తంగా 1752 మెంబర్స్ని, సచివాలయ సిబ్బందిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ క్యూ మెయింటెనెన్స్ కోసం అదనపంగా ఈ ఎలక్షన్స్లో కేటాయించడం జరిగింది. ఇది పారా పోలీస్ పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర, ఓటర్ కలెక్ట్ స్టేషన్స్ కాకుండా, ఫెసిలిటేషన్ కాకుండా క్యూ మెయింటెనెన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సహకారం అందిస్తారు. అదనపంగా 20 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు, 238 పోలీసు రూట్ మొబైల్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 7 ఏపీఎస్పీ ప్లటూన్స్ మరియు 2 ఎస్డిఆర్ఏ ప్లటూన్స్ కూడా జిల్లాలో ఈవరకు రిపోర్ట్ చేసుకుంది. ఒక ఆక్టోపస్ ప్లటూన్ కూడా వచ్చి ఉంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఆక్టోపస్ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ వినియోగిస్తున్నాము. రన్అప్ టు ద ఎలక్షన్స్ ఈ వరకు మనకు ఎన్నికలకు కూడా అమలు నుంచి వచ్చినప్పటి నుంచి ఈ వరకు కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారి మీద 9 కేసుని నమోదు చేయడం జరిగింది. అలాగా క్యాష్ సీజర్లు 22 lakh క్యాష్ ఈ వరకు పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి సీజర్ జరిగింది. రేపు పోటీ చేసే అభ్యర్థులకు చెప్పేది ఏమంటే ఏజెంట్స్ విషయంలో మేము బాగా తక్కువగా కఠినంగా వ్యవహరిస్తున్నాము.
ఎవరికి రౌడీ షీటర్స్ ని పోలింగ్ ఏజెంట్ కానీ జనరల్ ఏజెంట్ కానీ పెట్టుకోవడానికి లేదు. నేర చరిత్ర ఉన్న వాళ్ళు మేము త్వరగా వెట్టింగ్ చేసిన తర్వాతనే పోలింగ్ ఏజెంట్ కానీ జనరల్ ఏజెంట్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ సెంటర్ దగ్గర సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ మరియు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ జారీ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ప్రజలు గుమిగూడి ఉండకుండా ప్రశాంతంగా స్వచ్ఛందంగా క్యూ లైన్లు నిలబడి ఓటు వేయాలని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలక్షన్స్ జరిగిన వెంటనే స్ట్రాంగ్ రూమ్ వరకు పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లో మళ్ళీ 3 అంచెల బందోబస్తు మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆర్మ్ ఫోర్స్ మరియు సివిల్ ఫోర్స్ ఇలాగ ఒక 3 అంచెల బందోబస్తు స్ట్రాంగ్ రూమ్ దగ్గర మేము ఏర్పాటు చేస్తున్నాము.